महानगर శివార్లో శరవేగంగా అభివృద్ధి జరుగుతున్న సమయంలో గ్రామాల్లో బిల్డర్లు అక్రమంగా బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడుతుండడంతో మరోసారి అక్రమ కట్టడాలపై జిల్లా పంచాయతీ అధికారులు కొరడా చులిపించారు. పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేట గ్రామ పంచాయతీ పరిధిలో జరుగుతున్న అక్రమ బహుళ అంతస్తుల నిర్మాణాలపై జిల్లా పంచాయతీ అధికారులు కొరడా చులిపించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. ఈ సందర్భంగా ఎంపీఓ సంతోష్ కుమార్ మాట్లాడుతూ గతంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను కూల్చివేశామని మళ్లీ బిల్డర్లు అదే పనిగా అక్రమ నిర్మాణ చేపడుతున్నారని పేర్కొన్నారు. ఈసారి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నమస్కారం అండి. ఈరోజు కిష్టారెడ్డిపేట గ్రామ పంచాయతీ అంటే అమీన్పూర్ మండల పరిధిలోని కిష్టారెడ్డిపేట గ్రామ పంచాయతీలో జరుగుతున్నటువంటి అక్రమ నిర్మాణాలను పై మేము కూల్చివేత కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఈ రోజు నుంచి కూడా కంటిన్యూగా జరుగుతుంది. ఇంతకుముందు ఇదివరకు కూడా ఒక 2 రోజులు కూడా మేము కూల్చివేతలు చేయడం జరిగింది. కానీ మళ్ళీ ఆ నిర్మాణాలు వీళ్ళు మళ్ళా బిల్డర్స్ కొంతమంది మళ్ళీ పునరుద్ధరణ చేసి వాళ్ళని అక్రమంగా మళ్ళీ నిర్మాణం చేస్తున్నాము వచ్చింది. కాబట్టి దానిపై యాక్చువల్గా మేము ఈరోజు నుంచి మొదలుపెట్టినాము. ఇప్పుడు కంటిన్యూగా అన్ని నిర్మాణాలపై కూడా మళ్ళీ తదుపరి చర్య ఉంటుంది. కాబట్టి దయచేసి బిల్డర్లందరూ కూడా అక్రమ నిర్మాణాలకు పాల్పడకుండా గ్రామ పంచాయతీ హెచ్ఎల్ఏ ద్వారా పర్మిషన్లు తీసుకొని తర్వాత మీరు నిర్మాణం చేపట్టాలని కోరుతున్నాం. ఎవరు కూడా అక్రమ నిర్మాణం చేయొద్దని మీరందరూ కూడా ఈ వేదికగా తెలియజేయడం జరిగింది. కోర్ట్ పైన కూడా డ్యూ ప్రాసెస్ కింద ఉన్నది. మేము మా స్టాండింగ్ కౌన్సిల్ లాయర్ గారితో కూడా వికెట్ కోసం వేసాము. డ్యూ ప్రాసెస్ వచ్చింది. డ్యూ ప్రాసెస్ ప్రకారం కూడా వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. నోటీసులు ఇచ్చి వాటిపై కూడా ఖచ్చితంగా డెమాలిషన్ చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. కూడా కేసులు పెట్టడం జరిగింది. దాదాపు ఎవరైతే అక్రమంగా జరుగుతుందో ఇంతకుముందు హెచ్చరించడం కూల్చివేత జరిగినాము. తదుపరి కూడా వాళ్ళకు కూడా ఎప్పటికప్పుడు పనులు ఆఫ్ చేయడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా వాళ్ళు వినకుండా మళ్ళీ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళపై పోలీసులు కేసులు కూడా జరిగింది. క్రిమినల్ కేసులు కూడా మేము ప్రపోజల్ చేసి పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా వినడం లేదు. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ సెకండ్ టైం కూడా మేము ఇప్పుడు డెమాలిషన్ కోసము చేస్తున్నాము. ఇప్పుడు ఇది తర్వాత కూడా ప్రతి మాసం కూడా మేము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ ఆదేశాల మేరకు కూడా తదుపరి చర్యలు డెమాలిషన్ అనేది ప్రక్రియ అనేది అక్రమ నిర్వహణపై కంటిన్యూస్ చర్యగా ఉంటుందని తెలియజేస్తాం. ఎన్ని చేసాము మేము లాస్ట్ టైం, అవి కూడా ఇప్పుడు చూసుకుంటున్నాము. ఇంకా అన్నిటి నిర్మాణాల మీద కూడా ఎక్కడ అక్రమం జరిగినా ఖచ్చితంగా చర్యలు, కఠిన చర్యలు ఉంటాయి. సూతు మంత్రంగా డిమర్షన్ జరుగుతుంది ప్రతి జాగల అని అంటున్నాం. ఖచ్చితంగా పకడ్బందీగా చేస్తాం. ఎక్కడ సూతు మంత్రం ఆలోచనలు రాకుండా వాటి మీద యాక్షన్స్ తీసుకొని డెమాలిషన్ చేస్తాం. కట్టేటప్పుడు లేని యాక్షన్ ఇప్పుడు కట్టిన తర్వాత ఎందుకు ఇలా డిమాలిషన్ చేస్తున్నారు? లాస్ట్ టైం మేము డెమాలిషన్ చేసిన తర్వాత అక్రమ నిర్మాణాలు స్టార్టింగ్ స్టేజ్ నుంచి చాలా కట్టడి జరిగింది. ఎవరు కూడా ఇప్పుడు బిగినింగ్ స్టేజ్లో చేయట్లేదు. మ్యాక్సిమం అదొకటి మనము ఇందులో ఆశావాహ ఒక మార్పు ఇది. కానీ అందరు కూడా మళ్ళీ హెచ్ఎండియాకి వెళ్ళడము అలాంటి చేస్తారు. ఫర్దర్గా స్టార్టింగ్ స్టేజ్ నుంచి లేవు. ఇవి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత కాబట్టి వీటి మీద మళ్ళీ మేము వీటిపైన మళ్ళీ కూడా చర్యలు తీసుకొని వాటిని కూల్చివేయడం జరుగుతుంది. కాబట్టి ఇక ముందు జరగవని కోరుకుంటున్నారు. ఇక చేసేవాళ్ళు కూడా పర్మిషన్స్ తెచ్చుకొని హెచ్ఎండియా ద్వారా తెచ్చుకున్న తర్వాత చేయాలని చెప్పి చెప్తున్నారు. అప్పటి వరకు కూడా వీళ్ళ మీద కఠిన చర్యలే ఉంటాయి. ఇదంతా కఠిన ప్రక్రియ కాబట్టి కంటిన్యూస్ ఒక స్లాబ్ పడడానికి పబ్లిక్ హాలిడేస్లలో కూడా